విశాఖ జిల్లా మద్దిలపాలెం తెలుగు తల్లి విగ్రహం వద్ద జనసేన నాయకుడు పీతల మూర్తి ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 194వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశ సమాజ పునర్నిర్మాణానికి జ్యోతిరావు పూలే చేసిన విశేష కృషి చిరస్మరణీయమన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికి ఎంతో కృషి చేసి వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపిన మహోన్నత వ్యక్తి జ్యోతిరావు పూలే అని ఆయన పేర్కొన్నారు. ఈరోజు జ్యోతిరావు పూలే 193వ జయంతి వేడుకలు పెద్ద ఎత్తున ఇక్కడ జన సైనికులు అందరం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం తెలుగు తల్లి విగ్రహం దగ్గర పూలమాలలు వేసి తెలుగు తల్లికి ఇవాళ జ్యోతిరావు పూలేకి ఇక్కడ ఘనమైనటువంటి జయంతి వేడుకలు ఇక్కడ జరపడం జరిగింది. మొట్టమొదటి స్త్రీలకు విద్యని అభ్యసించాలనేటువంటి దృక్పథంతో సంకల్పంతో ఏదైతే ఆయన శ్రీకారం చుట్టారో ఇవాళ స్త్రీలు అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నారో అది కేవలం జ్యోతిరావు పూలే గారు శ్రీకారంతోనే ఇవాళ సాకారం అయింది ఇవాళ భారతదేశంలో. అంతేకాదు స్త్రీ విద్య స్త్రీ పాఠశాలలు జ్యోతిరావు మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే గారి భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే గారు కూడా మొట్టమొదటి స్త్రీ ఉపాధ్యాయులాగానే ఆవిడ జీవితం ప్రారంభించారు. ఇవాళ ప్లేగు వ్యాధి నిర్మూలనకు పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టి ఘనత ఆ వ్యాధిని నిర్మూలించడానికి సహకరించినటువంటి పెద్దలు జ్యోతిరావు పూలే గారు. సో జ్యోతిరావు పూలే గారు ఆశయ సాధనకి బీసీలకు ఇవాళ అండగా ఉన్నటువంటి మహా గొప్ప నాయకుడు ఇవాళ మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు జ్యోతిరావు పూలే గారు ఆశయ సాధన కోసం ఎల్లప్పుడూ కష్టపడుతూ జన సైనికులందరూ కూడా జ్యోతిరావు పూలే ఆశయ సాధన కోసం ఆయన అడుగుజాడల్లోనే నడవాలని చెప్పి కోరుకుంటున్నారు కాబట్టి